సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్లో కానీ మెన్లో కానీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారినట్టు అవ్వడం, పళ్ళు ఎత్తు అయినట్టు అవ్వడం లాంటివి కనపడతాయి. అప్పటి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో గట్టిగా మాట్లాడలేకపోవడం లాంటివి జరుగుతాయి. అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఫస్ట్ పాయింట్ అలా చేంజెస్ రావు. ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా వచ్చినా కూడా దాని స్మైల్ డిజైనింగ్ అనే చిన్న కాస్మెటిక్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా మీ చిన్నప్పుడు లాంటి స్మైల్ని పూర్తిగా తెచ్చుకోవచ్చు. ఇందులో స్పెసిఫికేషన్స్ ఏమి ఉండవు. మీరు నవ్వుని అందంగా చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. అయితే ఇందులో డ్యామేజ్ అస్సలు ఉండదండి. పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెట్టడం కానీ, అయితే పళ్ళన్నీ ఈ పళ్ళు కాకుండా వేరే ల్యాబ్లో ఏవో తయారు చేయించి పెడతారని కానీ అలాగే ఏముండదు. మీ లోపాన్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీ ఫేస్ని బట్టి, మీ స్కిన్ టోన్ బట్టి, మీ లిప్స్ని బట్టి ప్రతి దాన్ని మనం అంచనాగా తీసుకొని మీ చిరునవ్వుని మరింత అందంగా చేసి మిమ్మల్ని మరింత అపేరెంట్గా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది.